Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చేతులార కంచు కోటను కాల్చుకుంటున్న టీడీపీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది ఉంది. 1985వ సంవత్సరం నుండి తీసుకుంటే జరిగిన 7 ఎన్నికలలో టీడీపీ 6 సార్లు గెలిచింది. దీంతోనే టీడీపీ ఇక్కడ ఎంత బలంగా ఉందనేది అర్థమైపోతోంది. ఇలాంటి నియోజకవర్గాన్ని ఇప్పుడు చేతులారా చెడగొట్టుకుంటోంది. ఓపెన్ కేటగిరీలో నుంచి 2009లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. 2009లో టీడీపీ తరఫున టీవీ రామారావు గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు రామారావు వైసీపీలో చేరడంతో చంద్రబాబు నాయుడు కొత్తగా జవహర్ను రంగంలోకి దింపారు. 2004 వరకు నియోజకవర్గంలో పెండియాల వెంకటకృష్ణారావుకు తిరిగే లేదు. 1983లో ఇండిపెండెంట్గా గెలిచిన కృష్ణారావు తర్వాత టీడీపీలో చేరి వరుసగా 4 సార్లు గెలిచారు. నియోజకవర్గం ఎప్పుడైతే ఎస్సీ రిజర్వ్డ్గా మారిందో అప్పటి నుంచి కృష్ణారావు మాజీ అయిపోయారు. దానికి తోడు 2014లో గెలిచిన జవహర్ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. దాంతో నియోజకవర్గంలో కృష్ణారావు జవహర్ వర్గాలుగా టీడీపీ చీలిపోయింది. జవహర్కు నోటి దురుసు ఎక్కువనే ప్రచారం ఉంది. దీనివల్ల కృష్ణారావు గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడడంతోనే ఇద్దరికీ బాగా చెడిందంటున్నారు. అప్పటి నుంచి జవహర్కు సమస్యలు మొదలయ్యాయి. ఇప్పుడు విషయం ఏంటంటే, పార్టీలో మెజారిటీ వర్గం కృష్ణారావుతో ఉంది. దాంతో మాజీ మంత్రి ఒంటరైపోయారు. ఈ కారణంగానే 2019 ఎన్నికలలో కొవ్వూరులో టికెట్ దక్కలేదు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు కూడా మాజీ మంత్రిని పిలవడం లేదు. ఒకవేళ జవహర్ హాజరైనా వేదిక మీదకు ఎక్కనేయడం లేదు. దీంతో జవహర్కు కృష్ణారావుతో బాగా గొడవలు అవుతున్నాయి. 2 రోజుల క్రితం గొడవలు సర్దుబాటు కోసమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమావేశం పెట్టారు. 2 వర్గాలు ఒకే చోట చేరడంతో మళ్ళీ గొడవలై చివరకు బుచ్చయ్య ముందే కొట్టుకున్నారు. దాంతో చేసేది లేక బుచ్చయ్య మీటింగ్ నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. జరుగుతున్నది చూస్తూ ఉంటే వచ్చే ఎన్నికలలో టీడీపీ చేతులారా ఒక సీటును కోల్పోవడం ఖాయమనిపిస్తోంది.